మాది పనస గ్రామము, పెదగూడ పంచాయతీ, మించు మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా అనే. మేము ఇక్కడ పనస గ్రామం నుండి ఇంచుమించు శ్వాసం వచ్చి 76 సంవత్సరం అవుతుంది. కానీ మన పనస గ్రామంలో జీపీ స్కూల్ ఉంది. ఎట్లీస్ట్గా మేము 70 కుటుంబం ఇక్కడ జీవనం సాగుతున్నాం. ఈ స్కూల్లోని సుమారు పది మంది పిల్లలు స్కూల్లో రోజు వస్తున్నారు. కానీ మన ఊరి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఊరి పరిస్థితి చూస్తే స్కూలు చాలా దారుణంగా ఉంది. ఎప్పుడు పడిపోతే తెలియదు. అటువంటి సూచన వ్యవస్థ కూడా ఉంది ఇక్కడ. కావున మేము ఐటీడీ పిఓ గారి దగ్గర కూడా చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాము, కలెక్టర్ గారి దగ్గర ఇచ్చాము, అలాగే ఎంపీడీఓ ఆఫీస్ కూడా ఇచ్చాము. అయినా ఎవ్వరు కూడా కలెక్టర్ అయినా పిఓ గారు అయినా సార్ స్పందించట్లేదు మాకు. అందులోని మంచినీరు మంచినీరు కూడా మనకు లేదు, అలాగే రోడ్డు కూడా సౌకర్యం లేదు. అటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ మేము కప్పల్లాగా, నూతులు ఉన్న కప్పల్లాగా మేము ఇక్కడ జీవిస్తున్నాం. కానీ ఎన్నిసార్లు పిఓకి కానీ కలెక్టర్ కానీ ఇచ్చినా వాళ్ళు ఏమాత్రం స్పందించడం లేదు. అందుకు బట్టి మేము ఈసారి నుండి మేము ఇక్కడ స్కూల్ బిల్డింగ్ కానీ గ్రాంట్ చేయకపోతే ఐటీడీఈ పిఓ గారి దగ్గర కానీ కలెక్టర్ దగ్గర కానీ ఈ పిల్లలతో పాటు అందరు వెళ్ళేసి అక్కడ నిరాదీక్ష చేస్తామని మేము కూడా తెలియజేస్తున్నాము. ఇంకా అంతగా లేదు అంటే మేము ప్రతి సంతకి శనివారం సంత కానీ మంగళవారం సంత కానీ సోమవారం సంత కానీ వెళ్ళేసి బజార్లోని సందులు ఎత్తుకొని వచ్చేసి ఈ యొక్క గుడ్సాన్ని కూడా మేము కట్టుకోవడానికి సిద్ధంగా ఊరి ఐకమత్యంతో ఉన్నాము. కావున మరి కేంద్రం నుండి వచ్చిన ఎస్టీ సర్వీస్ ప్లాన్ నిధు నుండి ఆ డబ్బులతోనే ఇస్తే మన స్కూల్ బిల్డింగ్ అయినా సరే కనీసం రిపేర్ అయినా చేసుకుంటామని మేము తెలియజేస్తున్నాం. కానీ ఎటువంటి మహామహం నేదోడ్లు కూడా అసలు రెస్పాన్స్ లేదు. అప్పుడులోని ఎమ్మెల్యే గారికి కూడా ఎన్నిసార్లు వినతి పత్రం కూడా అందించాము. కానీ ఆయన ఎమ్మెల్యే గారు కూడా అసలు స్పందించట్లేదు. అసలు ఇది స్కూల్లో కాకపోతే పసుపు సాలో అనేది కూడా మనకి అర్థం కావట్లేదు. ఇది ఎప్పుడు పడిపోతాయో, ఎప్పుడు ఏమైపోతాయో, ఇక్కడ పిల్లలు కూడా చాలా దారుణమైన విషయమైన పరిస్థితి జరుగుతుంది. ఇది ఎప్పుడు పడిపోతే కూడా మనకి చెప్పుకోలేము. కరెక్ట్ ఈ మూమెంట్లోనే వర్షం చాలా గట్టిగా కురుస్తుంది. ఎప్పుడు పడిపోయినా సరే పిల్లలు కూడా చాలా ప్రమాదమైన పరిస్థితి ఇక్కడ జరుగుతుంది. కావున ఎప్పుడు పిఓ గారికి ఇచ్చాము, కలెక్టర్కి ఇచ్చాము, ఎవరు ఇచ్చినా సరే ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు. అందుకన్న ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల నుండైనా సరే మనకి ఇచ్చి ఈ యొక్క స్కూల్ కోసము ఎంతో కొంత సహకారం చేస్తే మనం స్కూల్కి అయినా రిఫర్ అయినా మనం ఈ గుడ్స్ అని మేము చేసుకుంటాం మనం తెలియజేస్తున్నాం.